కాసిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకాసిలనైనా నీ మమత వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకాసిలనైనా కోరుకున్న దొరగారు ఎన్టీఆర్కు వియంకుడైన ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు బంధుత్వానికి ముందు నుంచే ఎన్టీఆర్ క్యాంప్ నిర్మాతగా కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందార్లు లాంటి చిత్రాలను నిర్మించారు. తర్వాత 1973లో మళ్లీ ఎన్టీఆర్తో చిత్తజల్లు శ్రీనివాసరావు గారు అంటే సిఎస్ రావు గారి దర్శకత్వంలో దేశోద్ధారకులు అనే భారీ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం వాణిజ్యపరంగా సంగీతపరంగా విజయ దుందుభి మోగించింది. ఇందులో పద్మనాభం మీద చిత్రీకరించిన ఆకలయ్యి అన్నమడిగితే పాటను విశ్వేశ్వరరావు గారే రచించారు. తన నుంచి కాని దర్శకుడి నుంచి కాని ఏమాత్రం ఫీడ్బ్యాక్ లేకుండానే కేవలం సన్నివేశాలు విని తనకు ఇవ్వబడ్డ పాటల పేపర్లను చూసి సినిమాలో ఉన్న 8 పాటలకు మామ ఒక్కరోజులోనే బాణీలను సునాయాసంగా కట్టారని నిర్మాత ఓ ఇంటర్వ్యూలో స్వయానా తెలియచేశారు. ఈ చిత్రంలో కేవలం 2 పాటల్నే మేల్ సింగర్స్ ఘంటసాల బాలు పాడగా మిగతా 6 పాటలు ఫీమేల్ సోలోస్ అవ్వడం ఒక విశేషం. సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న నాగభూషణం తెర వెనక అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు. నిజాయితీ పరుడైన మిక్కిలినేనిని ఓ కుట్రలో ఇరికించి జైలుపాలు చేస్తాడు. దానికి ప్రతీకారంగా మిక్కిలినేని తమ్ముడైన ఎన్టీఆర్ ధనవంతుడైన ఫారెనర్ బ్రౌన్ ధర వేషంలో వచ్చి నాగభూషణం తదితరులని బురిడి కొట్టించి వాళ్లని చట్టానికి అప్పచెప్తాడు. కోరుకున్న దొరగారు పాట సన్నివేశపరంగా నాగభూషణం స్పాయిల్డ్ డాటర్గా నటించిన పద్మాఖన్నా తన తళుకు వెలుకులతో బ్రౌందరను ముగ్గులోకి దింపే ప్రయత్నంగా ఈ పాటను పాడుతుంది. స్వతహాగా నృత్య కళాకారిణి అయిన పద్మాఖన్నా ఎక్కువగా హిందీ చిత్రాల్లో నృత్య ప్రధాన గీతాల్లో కనిపించేది. ఈ కోరుకున్న దొరగారు పాటలో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కవ్వింపు మాటలతో కూడిన ఈ సరసగీతాన్ని ఆత్రేయరాయగా దానికి మామ అందమైన వరుసలు కట్టగా గానకోకిల పాటకు కావలసిన పాళ్లల్లో శృంగారాన్ని విరుపులని దట్టించి అందంగా పాడారు. ఈ హుషారు గీతాన్ని ఇప్పుడు మనకి వినిపిస్తారు ఇందునయన గారు. ¶¶